అక్క మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. యలమంచిలి నియోజకవర్గంలోని యలమంచిలి మున్సిపాలిటీ 17వ వార్డులో అల్లూరి సీతారామరాజు కాలనీలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన భక్తుల కోరికలు తీర్చే తల్లిగా అమ్మలగమ్మ అమ్మ స్వయంభూగా వెలిసిన శ్రీ యానాద్రి అమ్మవారి పండుగ ఎంతో ఘనంగా ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆహ్వానం మేరకు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల గవర్నమెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల సతీష్లను గజమాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో యానాద్రి ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు సభ్యులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే 11 కంపెనీలు ఆయన ఇండివిజువల్ గా మెయింటైన్ చేస్తున్న ఎంప్లాయీస్ వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు గారు. అయితే రానున్న తరుణంలో ఏంటి, మీరు బాగానే చేస్తున్నారు, ఊరూర్లో భోజనాలు బాగానే కనిపిస్తున్నాయి, విలేజ్ లో కనిపిస్తున్నాయి, పల్లెల్లో కనిపిస్తున్నాయి, పట్టణాల్లో కనిపిస్తున్నాయి, బాగానే ఉంది. మీరు ఏ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారు అందుకే కదా మీరు చేస్తారని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. ఆయన చేస్తున్న ఆయన మనసులో ఉన్న హృదయం పేదవాడి ఆకలి తీర్చడానికే. ఊరుకొని చెప్పారు మీరు అనుకోవద్దు, చిన్నప్పటి నుంచి కూడా ఆయన సేవ చేసే హృదయం, 10 మందికి ఆశ్రయం కల్పించే ఉదయం, 10 మందికి ఆయన గడప దగ్గరికి వచ్చినాడు అన్నం పెట్టి పంపిస్తే ఈయన నాన్నగారు. అయితే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం చాలా విలేజుల్లో, ప్రతి విలేజుల్లోని కూడా అనేకమైనటువంటి గుళ్ళు ఉన్నాయి, అనేకమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఏ గుళ్ళో చూసినా ఆ గుడికెళ్ళేసరికి అమ్మవారి గుడి అనేసరికి ఆ చుట్టుపక్కల అన్ని రకరకాల తుప్పులు కలిసేసి వెళ్ళడానికి దారి కూడా లేనటువంటి స్థితిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాలకు కూడా మన ముత్యాల వెంకటేశ్వర గారు ఆచూకు తెలుసుకోని వ్యక్తి, దట్ ఈజ్ ఎంవీఆర్. అయితే గత కొద్ది కాలంగా కరోనా ఇబ్బందులతో యువతందరం కూడా చాలా ఖాళీగా ఉండి ఎంతో ఉద్యోగవంతులై ఉండి కూడా చదువుకొని చిన్న స్థాయి కంపెనీల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజు కూలీలు లేక మట్టి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా యువత కలిగింది. కరోనా టైంలో ఆకలితో పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏదన్నా నేను సంపాదిస్తున్నాను, భగవంతుడు ఇచ్చిన కాడికి నేను సంపాదించిన దానిలో 1 వంతు రూపాయి నా పేద ప్రజలకి నేను తిరుగుతున్నటువంటి ఏరియాలో నేను ఖర్చు పెడతానని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి, దట్ ఈజ్ ఎంవీఆర్ ముత్యాల వెంకటేశ్వర గారు. ఆ ఉద్దేశంతోనే గత కొంతకాలంగా ఈ ఎంప్లాయీస్ ని, ఈ యువతని చదువుకున్నటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఎంవీఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక ఇండస్ట్రీని మన మధురవాడలో స్థాపించడం జరిగింది. 5000 మందికి thank you.
ప్రతి అమ్మవారి పండగకి ఇక్కడికి అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నాన్నగారి తరఫున నా తమ్ముడు నమస్కారాలు. అలాగే ఇక్కడున్న యూత్ అందరికీ మీ ఉత్సాహం మీకు జోష్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇది ఎప్పుడు ఇలాగా కంటిన్యూ అవ్వాలి. అలాగే ఇవాళ నాన్నగారు ఎక్కడున్నా సరే ఇవాళ ఇక్కడ మన చుట్టుపక్కల ఉండే ప్రజలు బాగుండాలి, మీకు అందరూ బాగుండాలని వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తన చేతనైన సాయం చేసి ఈరోజు ఇంత అభిమానం ఆయన పొందారు. నాకు నిజంగా ఆయన చాలా గర్వంగా నేను ఆనందిస్తున్నాను దీన్ని మాత్రం. అలాగే ఈ పండగకి మాకు నరేష్ గారు ఆహ్వానం ఇచ్చారు. ఎప్పుడు మా కుటుంబంలో మనిషి ఈయన, ఎప్పుడు కూడా ఎప్పుడు మాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా చేస్తానని ఎప్పుడు ముందుండే వ్యక్తి. అలాగే ఈ తల్లి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉండాలని చెప్పి, అలాగే మీరు అనుకున్న పనులు కానీ మీరు అనుకున్న నెరవేర్చుకున్న పనులు కానీ అన్ని నాటిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ మంచి జోష్ ఉంది నీకు, మంచి జోష్ ఉన్నారు నీకు, నీ ఫ్యూచర్లో ఎంతో ఎత్తుకెళ్ళగాలి. అందరికీ కూడా నేను మాటిస్తున్నాను, మీకు ఏ సాయం తోడేసొచ్చినా నేనైతే మీ చుట్టూ ఎప్పుడూ ఉంటాము. మీరు అది మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడూ మేము మాత్రం మీ బంధంతో ఉండి మీకు ఏ సపోర్ట్ కావాల్సి వచ్చినా చేసుకుంటుంటాం. అందరికీ చూసుకోండి, మీకు ఏది కావాల్సి వచ్చినా మేము ఉన్నాము, మీకు ఏ సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము ఎప్పుడు మీ వెళ్ళంటే ఉంటాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం అయింది కాబట్టి ఈ యొక్క ఇంటి తరఫున పెద్దల కృష్ణ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఈత కూడా శ్రీనివాసరావు గారు, ఒక